హాయ్ హలో యూఎస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి ఐడియా చూపించబోతున్నానండి. మన దగ్గర చాలా తక్కువ క్లాత్ ఇలాంటి పీసెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, వీటితో మనం ఏం చేయొచ్చు అనేది చూపించబోతున్నాను అన్నమాట. ఇదిగోండి చూడండి, ఈ పీసెస్ క్లాత్ పీసెస్ అన్నమాట. ఇవి తీసుకున్నాను నేను, వీటిని ఏం చేస్తానో చూద్దురుగానండి. ఇదండి పీసెస్ అన్నిటినీ జాయింట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఒకే కలర్ పీసెస్ అన్నిటినీ పొడవుగా తయారు చేసుకుంటున్నాను. జాయింట్ చేస్తున్నాను చూడండి. పొడవుగా జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దీనికి ఈ క్లాత్ జాయింట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇది ఈ పీస్ రెడీ అయిపోయింది. వచ్చేసి 14.5 ఇంచ్, ఇటు కూడా మనం 14.5 ఇంచ్ తీసుకుందాం. సైడ్స్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కొంచెం కట్ చేస్తాం. ఇప్పుడు ఈ దీనిలాగే ఇది కూడా సేమ్ సైజ్. ఇప్పుడు మనం కట్ చేసిన పీసెస్ని ఇలా సెట్ చేసుకుని కుట్టేద్దాం. ఇది ఇలా, ఇది వచ్చి ఇలా, ఇది ఇలా.
దీని మెజర్మెంట్ వచ్చేసి ఇప్పుడు 14 కరెక్ట్గా ఉంది. 14.5 పెట్టుకున్నాం కదా, 14 ఇంటూ 13.5 వచ్చింది ఇప్పుడు మనకి. ఇప్పుడు మనం ఇంకొక పీస్ తీసుకుంటున్నాం అన్నమాట. ఇది వచ్చేసి విడ్త్ ఓకే, నెక్స్ట్ లెంగ్త్ కూడా సేమ్ తీసుకుంటున్నాము. ఇవి 2 పీసెస్ తీసుకున్నాను చూడండి. కరెక్ట్గా ఇవి కదలకుండా పిన్ పెట్టేసుకుంటున్నాను. ఇటొకటి ఇటొకటి. ఇప్పుడు టర్న్ చేసి చూద్దాం చూడండి. ఇదిగోండి ఒక మంచి పిల్లో కవర్ అన్నమాట, కుషన్ కవర్ రెడీ. చూసారు కదా ఎంత చిన్న పీసెస్తో ఇది ఒకటి చేశాను. ఇంకొకటి కూడా వస్తుంది మనకి, ఈ పీసెస్ ఉన్నాయి కదా వీటిని కూడా కుట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇందులో కుషన్ వేసి చూద్దాం. ఇందులో చిన్న కుషన్ వేస్తున్నాను నేను, చూద్దాం ఎలా ఉంటుందో. చూసారు కదా ఇది పాత కుషన్ అన్నమాట, దానికి ఒక మంచి లుక్ వచ్చేలాగా కొత్త కవర్తో చూడండి ఎంత బాగుందో. చూసారు కదా చిన్న చిన్న పీసెస్తో మనం ఒక మంచి కుషన్ కవర్
ఎంత బాగుంది చూడండి, మంచి లుక్తో ఉంది. అందుకని చిన్న చిన్న పీసెస్ కూడా వేస్ట్ చేసుకోకుండా ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.